Hi friends, welcome to my channel Janu Views. ఈ రోజు నేను ఒక unboxing video తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే steam vaporizer. Present situation లో దీని వల్ల చాలా uses ఉంది and multiple uses కూడా ఉన్నాయి. First వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఆవిరి పట్టడము and next facial purpose కూడా దీని ఉపయోగించవచ్చును. ఈ steam vaporizer ఎలా ఉపయోగపడుతుంది ఇంకా ఈ box లో ఏమేం ఉన్నాయో అంతకన్నా ముందు మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను వీడియోస్ దీని బ్రాండ్ వచ్చేసి సన్షైన్ ప్రైస్ కూడా అఫోర్డబుల్ రేంజ్ లో ఉంది దీని ప్రైస్ 450 సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము మార్కెట్ లో ఎన్నో మోడల్స్ ఉన్నప్పటికీ నేను దీన్ని ఎందుకు కొన్నానో లాస్ట్ లో చెప్తాను సో ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఈ బాక్స్ లో 3 నాజిల్స్ ఒక వాటర్ జార్ ఒక పవర్ యూనిట్ ఇచ్చారు చూసారుగా ఇందులో 3 నాజిల్స్ వచ్చాయి అందులో ఫస్ట్ వచ్చేసి వేపరైజర్ దీన్ని కిడ్స్ కి యూస్ చేస్తారు కిడ్స్ కి రన్నీ నోస్ కఫ్ కోల్డ్ ఉన్నప్పుడు దీన్ని యూస్ చేస్తారు దీన్ని ఒక రూమ్ లో కార్నర్ వైపు ఉంచినట్లయితే స్టీమ్ అంతా రూమ్ లో మొత్తం స్ప్రెడ్ అవుతుంది सो किड्स की ब्रीतिंग अनेदी ईजीगा उंटुंदी सेकंड वच्चेसी इन्हीलर दीन्नी पेद्दलकु यूज चेस्तारु अंड लास्ट वच्चेसी फेशियल दीन्नी डर्ट नी रिमूव चेयडानिकी यूज चेस्तारु अंड लास्ट वच्चेसी इदी स्टीम वेपरैजर अंड वाटर जार लो మినిమం మాక్సిమం అనే ఇండికేషన్స్ ఇచ్చారు మాక్సిమం కంటే ఎక్కువ మినిమం కంటే తక్కువ వాటర్ ని తీసుకోవద్దు ఇందులో ట్యాప్ వాటర్ ని మాత్రమే యూస్ చేయాలి ఇప్పుడు వాటర్ జార్ ని తీసుకుని అందులోకి వాటర్ ని యాడ్ చేసి దాంట్లోకి జిందా తిలిస్మత్ కాని జండు బామ్ కాని విక్స్ కాని యాడ్ చేయాలి బట్ ఓన్లీ ట్యాప్ వాటర్ ని మాత్రమే యూస్ చేయాలి సో ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టేసి ఎలా పని చేస్తుందో చెక్ చేద్దాము సో చూసారు కదా పవర్ ఆన్ చేసిన 10 సెకండ్స్ లోపే స్ట్రీమ్స్ అనేవి వస్తున్నాయి సో ఇది వేపరైజర్ దీంట్లో స్టీమ్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందో చూసారు కదా అండ్ నెక్స్ట్ ఇన్హేలర్ ని యాడ్ చేసి స్టీమ్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందో చూద్దాము దీనిని పెద్దలకి కఫ్ కోల్డ్ ఉన్నప్పుడు ఇన్హేల్ చేసుకోవడానికి యూస్ చేస్తారు అండ్ లాస్ట్ ఫేషియల్ నాజిల్ ని చూద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ ఈ 3 నాజిల్స్ ను యూస్ చేస్తూ స్టీమ్ ఎలా పట్టాలో బట్ వాటిని రిమూవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే అందులో వాటర్ చాలా హీట్ గా ఉంటుంది అండ్ ఆ నాజిల్స్ కూడా కొంచెం వేడిగా ఉంటాయి సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగృతగా ఉండాలి నేను ఈ మోడల్ నే కొనడానికి గల రీజన్ ఈ వీడియో చివర్లో చెప్తా అన్న కదా అదేంటంటే ఈ వాటర్ జార్ కి హ్యాండిల్ ఇచ్చారు సో వాటర్ జార్ లో వాటర్ వేడిగా ఉన్న ఈ హ్యాండిల్ తో ఈజీగా జార్ ని క్యారీ చేయొచ్చు అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి దీంట్లో ఇన్హేలర్ జార్ యొక్క లెంగ్త్ ఎక్కువగా ఇచ్చారు సో కంఫర్ట్ గా స్టీమ్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ ఇందులో ట్యాప్ వాటర్ ని మాత్రమే యూస్ చేయాలి మినరల్ వాటర్ ని యూస్ చేయకూడదు ట్యాప్ వాటరే ఎందుకంటే అందులో సాల్ట్స్ అనేవి ఉంటుంది దాని వల్ల వేపర్ అనేది వస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై